కృష్ణా జలాల పంపిణీపై మరోసారి హాట్ కామెంట్ చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. నాగార్జున సాగర్ రెండు రాష్ట్రాలదన్నారు. ఏపీకి ప్రాజెక్టు ఇవ్వబోమని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం సరికాదన్నారు అంబటి. అక్కడి సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తెలంగాణ వాటాలో తమకు చుక్క నీరు వద్దన్నారు అంబటి. చాలా దురదృష్టకరమైనటువంటి ఆర్గ్యుమెంట్ గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమంటాడంటే నాగార్జున సాగర్ అంతా కూడా వారి ఆధీనంలో ఉంది అంటున్నారు. అది తప్పు. నాగార్జున సాగర్ రివర్ మధ్య నుంచి లెక్కేస్తే అటు సగం ఇటు సగం ఉంటుంది భూభాగాలు. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కృష్ణా నది మీద ఉన్నటువంటి ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఉమ్మడి ప్రాజెక్టులు. రాష్ట్రం విడిపోకముందు అది వేరే అంశం, ఒకే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. దేనిలో అపాయింట్ చేసింది? విభజన చట్టంలో పొందుపరిచారు. ఒక సెక్షన్ ఇచ్చి ఆ సెక్షన్లో పొందుపరిచారు. ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము నాగార్జున సాగర్ని మేము అప్పజెప్పమని ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. మరి ఆ రిజల్యూషన్ ఎందుకు పాస్ చేశారు, అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు. విభజన చట్టాన్ని మొత్తాన్ని అమలు చేసుకుని దానిలో ఒక సెక్షన్ని మేము అంగీకరించమంటే ఎలా కుదురుతుంది? రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పెట్టి మేము అసలు విభజన చట్టాన్ని అంగీకరించడం అంటే కుదురుతుందా? సో